సంపదను సంపదగా మార్చే మనీ పర్స్, ఇల్లు, పిల్లలు, బీమా, పెన్షన్ కోసం మీరేం చేస్తున్నారు? ఏం చేయాలి? వంగా రాజేంద్ర ప్రసాద్. ఉయ్యాలలోకి రాకముందు నుండి ఊరవతలకి ఊరేగి వెళ్ళేంత వరకు అవసరమైనది డబ్బు. సంపాదించడానికి అందరూ కష్టపడతారు. సంపాదించింది తెలివిగా ఎలా పొదుపు చేయాలో తెలుసుకోవడానికి కష్టపడలేదు చాలామంది. ఏది మంచి పొదుపో తెలుసుకొని పొదుపు చేసేవాడు శ్రమలేని ఆదాయాన్ని పొందుతాడు, సంపదను సంపదగా మార్చుకుంటాడు. మొదటి లక్ష సంపాదనకు ఎవరైనా కష్టపడాలి. ఆ లక్ష మరికొన్ని లక్షలు కావడానికి తాము కష్టపడకుండా తెలివిగా సమాచారాన్ని వినియోగించుకునేవాడు సులువుగా ధనవంతుడవుతాడు. లక్ష రూపాయల బంగారు నెక్లెస్ ఉన్న పెట్టె మీకు ఉచితంగా దొరుకుతుంది. ఆ పెట్టె తెరవడానికి తాళం ఖరీదు 150 రూపాయలు. ఆ ఖర్చుకు మీరు వెనకడతారా? లక్షలు కోట్ల రూపాయలు శ్రమ లేకుండా సంపాదించడానికి కావలసిన విలువైన సలహాలకు ఈ ఫీజు ఎక్కువ. నేనైతే 450 మనీ పర్స్ పుస్తకాలు కొని మా బంధుమిత్రులందరికీ ఉద్యోగులకి అందించాను. డాక్టర్ ఏనుగుల చైతన్య మురళి, డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, నెల్లూరు. మనీ పర్స్ పుస్తకం 20 ఏళ్ల క్రితమే వచ్చి ఉంటే 100 కోట్ల రూపాయలకు పైగా సంపాదించి ఉండేవాడిని అడుసుమిల్లి శ్రీనివాస్, గుంటూరు. పొదుపు పెట్టుబడులలో దిక్సూచిలా దిశానిర్దేశం చేసే పెద్ద బాల శిక్ష మనీ పర్స్. వనకృష్ణ గుంటి, సిపిఎఫ్ఏ శ్రీనివాసరావు, కాశీనాథుని. నా జీవితపు దృక్పథాన్నే మార్చివేసింది మనీ పర్స్. సుద్దాల అశోక్ తేజ, సినీ గేయ రచయిత. ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే రోగాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. వెల్త్ చెకప్ చేయించుకుంటే ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కానీ వెల్త్ చెకప్ ఎవరు చేస్తారు? మనీ పర్స్ చదివితే వెల్త్ చెకప్పై ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం మనీ పర్స్. గంపా నాగేశ్వరరావు సార్, మోటివేషనల్ స్పీకర్, రచయిత. వంగా రాజేంద్ర ప్రసాద్ గారి మనీ పర్స్ అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా ఎలా చేయవచ్చో నాకు కనువిప్పు కలిగించింది. ఇందులోని విషయాలు మనం ఆచరిస్తే పర్సనే కాక జీవితాన్ని ఆనందంతో నింపగలుగుతాము. వేణు భగవాన్, రచయిత, మోటివేషనల్ స్పీకర్. పూర్వాశ్రమంలో జర్నలిస్ట్ కావడంతో సగటు మనిషికి కొంత క్లిష్టంగా తోచే అనేక ఆర్థిక అంశాలను సరళమైన భాషలో ఉదాహరణలతో సహా రాజేంద్ర ప్రసాద్ వివరించారు. దీర్ఘకాలిక దృష్టితో ఫ్యామిలీ బడ్జెట్కు సంబంధించి ప్లానింగ్పై దృష్టి పెట్టేవారందరికీ ఈ పుస్తకం ఉపయోగమే. ముఖ్యంగా బీమాకు సంబంధించిన వ్యాసాలు ఏజెంట్లు చెప్పని, వినియోగదారుల దృష్టికి రాని అనేక ముఖ్య అంశాలను రచయిత వివరించారు. జీవితంలో డబ్బు ప్రాధాన్యతను గుర్తించిన అందరూ విధిగా చదవాల్సిన పుస్తకం. పుస్తకానికి చంద్ర బొమ్మలు మరింత నిండుదనాన్ని ఇచ్చాయి. ఆంధ్రజ్యోతి, 31 జనవరి 2010. పాలసీలు, ఇల్లు, పింఛను, ఆ పనులన్నీ ఎంత ప్రణాళికాబద్ధంగా జరగాలో బ్యాంకింగ్ నిపుణుడు వంగా రాజేంద్ర ప్రసాద్ ఈ పుస్తకంలో వివరించారు. ఈనాడు 17 జనవరి 2010. ఇది ఒక భగవద్గీత, సారీ జీవద్గీత.
మన చెయ్యి పట్టుకొని మంచి దారిలో నడిపించే నిజమైన నేస్తమే వంగావారి మనీ పర్స్. ఈ చిన్న గొప్ప పుస్తకం ఇదొక జీవద్గీత. ఆ జీవామృతాన్ని, జీవనామృతాన్ని ఆరగించండి, గించి తరించండి. ముల్లపూడి వెంకటరమణ, ఇండియా టుడే 15th March 2011. డబ్బు పెట్టుబడుల గురించి సాధారణ వ్యక్తులతో పాటు చదువుకున్న వారిని విద్యావంతులుగా చేసే గ్రేటర్ మనీ వర్క్, గ్రేట్ వర్క్ మనీ పర్స్. ఎంతో ఆసక్తితో చదివా. సరళమైన శైలిలో పవర్ఫుల్గా ఉంది. ఇండమూరి వీరేంద్రనాథ్. డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? అవును, కాస్తాయి. విత్తునాటే నీళ్లను బట్టి చెట్టు పెరుగుదల ఫలాలు ఉంటాయి. రూపాయి కూడా అంతే. నువ్వు దాన్ని పోస్ట్ ఆఫీస్లో నాటుతావా, బ్యాంకులో నాటుతావా, షేర్స్లో నాటుతావా, ఇంటిపై నాటుతావా, బీమాలో నాటుతావా, లేదా అన్నీ కలిపిన నేలలో నాటుతావా అన్న దాన్ని బట్టి ఫలం. మరి ఎక్కడ నాటాలి? మీరు ఎవరిని అడగాలి? మీరు ఎవరిని అడగాల్సిన పని లేకుండా వంగరాజేంద్ర ప్రసాద్ చెప్తారు. ఫీజు ₹1,000. చదువులు మనకన్నీ నేర్పుతాయి. డబ్బుని ఎలా వాడుకోవాలో తప్ప అన్నీ రిచ్ డాడ్, పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి చెప్పిన మాటలు మిమ్మల్ని ఆలోచనలో పడేసి ఉంటే, ఆ మిగిలిన ఒక్క నైపుణ్యాన్ని నేర్పే టీచరే ఈ పుస్తకం. పత్రికల్లో ఆర్థిక సలహాలు అందిస్తున్న రాజేంద్ర ప్రసాద్ వృధా వాక్యాలు రాయకుండా ఇంత సరళంగా ఆర్థిక పాఠాలు ఎలా చెప్పారన్నది పెద్ద ప్రశ్న. సాక్షి దినపత్రిక 7 మార్చి 2010. సంసారం, సంపద ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. వార్త 18 ఏప్రిల్ 2010. ఇంటి రుణం ఇల్లే తీరుస్తుంది ఎలా? ఈ ఇంటి రుణంపై వడ్డీ 0 నిజమా? పిల్లల పేరుతో బీమా పాలసీలు వద్దు. ఎందుకు? పిల్లల చదువు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఏం చేయాలి? బీమా పాలసీలు ఎన్ని రకాలు? ఏది మంచి పాలసీ? పెన్షన్తోనే ప్రేమ, గౌరవం, ఏం చేద్దాం? ఇవన్నీ విషయాలు కూడా ఈ మనీ పర్స్ బుక్లో మనం చదవగలుగుతాము. నేను ఒక్క చిన్న ఉదాహరణ చెప్పాలనుకున్నాను. వంగ రాజేంద్ర ప్రసాద్ గారు వ్యక్తిగతంగా నాకు పరిచయము, స్నేహితుడు, తర్వాత శ్రేయోభిలాషి, అందరి శ్రేయోభిలాషి, అందరి శ్రేయోభిలాషి. మనకు, మనం అందరం కూడా డబ్బు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము, కానీ క్రమ పద్ధతిలో చేస్తే గనక దాన్ని ఎలా మనము పదింతలు చేసుకోగలుగుతాము, లేదా ఎలా మనము ఆస్తికర్తలుగా మారుతాము అనేది కరెక్ట్గా ఉదాహరణలతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇంకొక విషయం ఏంటంటే, నేను కూడా నాకు ఆర్థిక పరమైన సమస్య వచ్చినప్పుడు ఒకసారి సార్కి, వంగరాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి నేను మీతో మాట్లాడాలి సార్ అంటే, ముందు అనే మాట, నా పుస్తకాలు చదివారా సార్? ఇప్పటికే మనీ పర్స్, మనీ పర్స్ 2, మనీ పర్స్ 3 మూడు పుస్తకాలు డబ్బు గురించి రాశారు. అయితే చదివాను సార్ అన్నాను. అంటే పూర్తిగా చదివారా? పూర్తిగా చదివితే మీకు ఏ డౌట్ రాదు, అయినప్పటికీ తప్పనిసరి అనుకుంటే రండి అంటాడు. దీంట్లో రెండు విషయాలు మనం గమనించవచ్చు, ఆ మాటల్లో రెండు విషయాలు గమనించవచ్చు. ఒకటి ఏంటంటే, మనతోని అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టాలని తనకు లేదు. అన్ని విషయాలు మంచిగా అర్థం చేసుకునే విధంగా ఆ బుక్స్లోనే రాశారు, కాబట్టి నా దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు అనేది ఒకటి. లేదా ఒట్టిగానే పిలిచి టైం వేస్ట్, మన సమయాన్ని కానీ తన సమయాన్ని కానీ వృధా చేసుకునే మనిషి కాదు.
నిజంగా అవసరం ఉన్న వాళ్ళని తను డాక్టర్ అయిన ఫైనాన్షియల్ డాక్టర్ అని మనం చెప్పొచ్చు. ఆ డాక్టర్ అనవసరపు మందులు మటుకు మనకు ఇచ్చే డాక్టర్ కాదు వంగా రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది మటుకు నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. థ్యాంక్ యూ.